ప్రతిభావంతులను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని జనసేన మాడుగుల నియోజకవర్గం నేత గుమ్మడి శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం గ్రామమునకు చెందిన కింతడ సంతోష్ అనే ప్రతిభావంతుడు జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో అపన్న హస్తాలకే ఎదురుచూశారు. ఈ విషయం తెలుసుకున్న మాడుగుల జనసేన నియోజకవర్గ నేత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద 5000 రూపాయలు సొంత నిధులను సంతోష్ అందించి తన ఉదారతను చాటుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుమ్మడి శ్రీరాము, జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గం. కింతాడు సంతోష్ పారా బ్యాట్స్మెన్స్లో సెలెక్ట్ అయ్యి తర్వాత నేషనల్ బ్యాట్స్మెన్స్కి వెళ్తున్నాడు. జనసేన పార్టీ తరపు నుంచి అధినేత పవన్ కళ్యాణ్ గారి పేరు మీదుగా ఒక 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అబ్బాయికి. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజల్లో ఉండి ప్రజలతో ప్రజల సమస్యలపై పోరాడి ఎన్నో సమస్యలు క్లియర్ చేసి చాలా బ్రహ్మాండమైన ప్రజలకు రాష్ట్రానికి అభివృద్ధి చెందే పనులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఆయన పేరు మీదుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఈ అబ్బాయి ఈ నేషనల్ ఛాంపియన్లో గెలిచి మన భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని అలాగే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి మేము తీసుకెళ్తాము. ఇలాంటి వ్యక్తి నిజంగా మన ఈ దగ్గర దగ్గర ఒక 15 గవర్నమెంట్ సర్టిఫికెట్స్ తీసుకున్నాడు, తర్వాత అవార్డ్స్ తీసుకున్నాడు, మెడల్స్ సాధించాడు. ఇలాంటి వ్యక్తిని గవర్నమెంట్ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రనాయకుల దగ్గరికి వెళ్తే ఎవరు కూడా స్పందించలేదంటే చాలా తప్పది. దయచేసి ఇలాంటి వ్యక్తులను గుర్తించి మన భారతదేశానికి మంచి గర్వకారణంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. అందరికీ నమస్తే అండి. నా పేరు కింతాడు సంతోష్ అండి. మాది చీడికాడ గ్రామం, చీడికాడ మండలం, విశాఖపట్నం జిల్లా అండి. నేను చీడికాడ గ్రామానికి చెందినవాడిని అండి. నేను మన రీసెంట్గా 27వ తారీఖు పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్లో థర్డ్ వచ్చిందండి. ఈరోజు నేను ఇదే నెల డిసెంబర్లో 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు భువనేశ్వర్లో జరుగుతున్న నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నానండి. నాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉందండి. మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు. మేము మాకు వెనక ముందు ఎటువంటి ప్రాపర్గా ఏమీ లేదు సార్. మేము అనేక రకాలుగా ఇబ్బంది పడుతుండగా నేను మన చీడికాడ ఎస్సీ గారు గోపాల కే సుధాకర్ రావు గారు విషయాన్ని తెలుసుకొని తనకి ఒక బ్యాటు, ఒక షూ 1000 రూపాయలు సార్ ఇచ్చారండి. అలాగే నీకు ఎటువంటి